డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కి స్వాగతం. సమరం గారు రచించినటువంటి పిల్లలు ఆరోగ్యం అనే పుస్తకంలో కిందటి ఎపిసోడ్లో మనం సాధారణ సర్జికల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కామన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఎక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్, 5 నుండి 12 సంవత్సరాల పిల్లల్లో ఎక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్కి సంబంధించిన మూత్రపిండాల వ్యాధి కనబడుతుంది. ఈ వ్యాధి కలగడానికి స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ముఖ్య కారణం. ఎక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్ కలగడానికి ముందు పిల్లవానిలో లేదా పాపలో గొంతు నొప్పి కనబడుతుంది లేదా ఒంటి మీద చీంపొక్కులు లేస్తాయి. ఇలా గొంతు నొప్పి వచ్చిన 10 నుండి 12 రోజుల్లో లేదా చీమపొక్కులు వచ్చిన 3 నుండి 6 వారాల్లో ఎక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్ వ్యాధి కనబడుతుంది. ఎక్యూట్ గ్లోమరులో నెఫ్రైటిస్ వ్యాధి కలిగిన బిడ్డలో ముఖం ఉబ్బుగా కనబడుతుంది, మూత్రంలో రక్తం పోతుంది, మూత్రం పొగరంగులో ఉంటుంది లేదా టీ రంగులోనో కోలా రంగులోనో ఉంటుంది, మూత్రం కూడా తక్కువ అవుతుంది. వారం 2 వారాల్లో ఈ లక్షణాలు తగ్గినప్పటికీ మూత్రంలో రక్తం కొద్దో గొప్పో 6 నుండి 12 మాసాల వరకు ఉంటుంది. వ్యాధి నిర్ధారణ, మూత్ర పరీక్ష చేస్తే అందులో ఎర్రకణాలు ఎక్కువగా ఉంటాయి, ఆల్బుమిన్ ఉంటుంది, చీము కణాలు ఉంటాయి. చికిత్స, వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయాలి. స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గేందుకు యాంటీబ్యాక్టీరియల్ మందులు వాడాలి. సరిగ్గా మందులు వాడితే 95% కేసుల్లో వ్యాధి పూర్తిగా తగ్గుతుంది, నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాల వ్యాధిగా మారుతుంది. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, మూత్రం అసలు తయారు కాకపోవడమో లేదా అతి తక్కువ తయారవడమో ఉన్నట్లయితే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్గా పేర్కొంటారు. కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కలుగుతుంది. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వల్ల నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ రక్తంలో పేర్కొనిపోతాయి. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ 3 తరగతులుగా విభజిస్తారు, ఫ్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్. ఫ్రీ రీనల్ కేటగిరీ రీనల్ ఫెయిల్యూర్లో పుట్టినప్పుడు ఏ కారణం వల్ల అయినప్పటికీ ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, శ్వాస తీయడానికి బాగా ఇబ్బంది కలగడం కారణం కాగా న్యూమోనియా, సెప్సిస్, బ్లడ్ లాస్ మరికొన్ని కారణాలు. ఈ పరిస్థితుల వల్ల కిడ్నీ ద్వారా రక్తం ఫిల్టర్ అవ్వదు. రీనల్ కేటగిరీలో మూత్రపిండాల వ్యాధులు ఉండడం కారణం. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో 60 నుండి 70% మూత్రపిండాలు వ్యాధిగ్రస్తం కావడమే కారణం. పోస్ట్ రీనల్ కేటగిరీలో మూత్రవాహికల్లో అడ్డంకి ఉండి మూత్ర విసర్జన కాకపోవడం మరొక కారణం. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు పై 3 కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని కారణాన్ని పరిశీలించాలి. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మూత్రం తక్కువ అవడం, ముఖానికి ఒంటికి నీరు, వాంతులు, బిడ్డ నీరసంగా ఉండడం లక్షణాలు ఉంటాయి. మూత్రం ద్వారా నీరు బయటకు పోవకపోవడంతో గుండెకి, శ్వాసకోశాలకి నీరు చేరుతుంది. నిర్ధారణ, మూత్ర పరీక్ష ద్వారా కొంత క్లూ దొరకగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కారణం చాలా వరకు అంతుపడుతుంది. చికిత్స, ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో రక్తంలో పొటాషియం శాతం పెరుగుతుంది, బీపీ కూడా పెరుగుతుంది, ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, ఎసిడోసిస్ పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తగిన చికిత్స చేయాలి. నోటి ద్వారా నీరు ఇవ్వడం తగ్గించాలి. అవసరాన్ని బట్టి డయాలసిస్ చేయాలి. నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ కొన్ని లక్షణాల సమ్మేళనం. మూత్రంలో ఆల్బుమిన్ ఎక్కువగా ఉంటుంది, రక్తంలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది, ముఖానికి ఒంటికి నీరు బాగా చేరుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ స్పష్టమైన కారణం తెలియదు. వ్యాధి లక్షణాలు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో రెట్టింపు ఉంటుంది. 2 నుండి 6 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువ, 6 నుండి 12 మాసాల మధ్యలో కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్కు గురైన వాళ్ళు ఉంటారు. ఈ వ్యాధి ఒంటికి నీరు చేరడంతో బయటపడుతుంది. ముందు కళ్ళు ఉబ్బుగా మారతాయి, ఆ తర్వాత శరీరం, ముఖం ఉబ్బుగా మారతాయి. ఊపిరితిత్తుల పైపొరల్లోనూ పొట్టలోనూ నీరు చేరుతుంది. నిదానంగా మూత్ర విసర్జన తగ్గుతుంది. ఆకలి ఉండదు, కడుపు నొప్పి ఉంటుంది, తరచూ నీళ్ల విరోచనాలు అవుతాయి. వ్యాధి నిర్ధారణ, మూత్రంలో ఆల్బుమిన్ అధిక శాతంలో ఉంటుంది, సీరం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, సీరం ఆల్బుమిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కాంప్లికేషన్లు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ పిల్లలు తేలికగా ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు. పెరిటినోనైటిస్, సెపిస్, సెల్యులైటిస్, న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వీరిలో ఎక్కువగా కనబడతాయి. చికిత్స, ప్రెడ్నిసలోన్ టాబ్లెట్స్ నిర్ణీతమైన మోతాదులో కొన్ని నెలల పాటు ఇస్తారు.
అధిక సంఖ్యాకుల పిల్లలు ప్రెడ్నిసలోన్ మందుకి చక్కగా రెస్పాండ్ అవుతారు, కానీ వ్యాధి లక్షణాలు మళ్లీ మళ్లీ కలుగుతూనే ఉంటాయి. 20 సంవత్సరాలు నిండేసరికి చాలా వరకు వ్యాధి తగ్గిపోతుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంశపారంపర్యంగా కలగదు. ఈ వ్యాధి మిగిలి ఉండి మళ్లీ బయటపడటం ఉండదు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో బిడ్డ ఆహారం ఏదైనా తినవచ్చు. వ్యాధి లక్షణాలు లేని సమయంలో ప్రెడ్నిసలాన్ మందులు ఇవ్వనవసరం లేదు. ఆ సమయంలో బిడ్డకు ఇవ్వవలసిన రోగనిరోధక టీకాలన్నీ ఇవ్వవచ్చు. న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కలుగుతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ జ్వరం వస్తుంది, బరువు తగ్గుతారు, పిల్లలు ఆరోగ్యంగా ఎదగరు, ఎప్పుడు వికారంగా ఉందంటారు, అప్పుడప్పుడు వాంతులు అవుతుంటాయి, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, తరచూ రావడం, ఎక్కువసార్లు పోయడం, మూత్రం వాసన అనిపించడం, ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలే. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కుడిడొక్కలో కానీ ఎడమడొక్కలో కానీ నొప్పి కూడా అనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణ. యూరిన్ ఎనాలిసిస్, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని నిర్ధారించవచ్చు. చికిత్స. సరైన యాంటీబయాటిక్ చికిత్సలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని నయం చేయవచ్చు. యూరిన్ కల్చర్ టెస్ట్, యూరిన్ సెన్సిటివిటీ ద్వారా సరైన యాంటీబయాటిక్ నిర్ధారణ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో కామన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో క్షయవ్యాధి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.